మరి ఒక చరిత్ర ఉంది. ఆ రోజుల్లో మహావిష్ణు మరి హిరణ్యకర్షపుడు ఆ రోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని అంతమొందించాలనేటువంటి ప్రయత్నంలో ఆ రోజు ప్రహ్లాదుడు మరి వారి ఇద్దరు తిరిగినటువంటి సందర్భంలో ఈ హిరణ్యకశిపుడి మరి కుమార్తెనే హోళిక. మరి ఆ రోజు జరిగినటువంటి మరి మహావిష్ణువు ఒక పరీక్ష పెట్టినటువంటి సందర్భంలో అగ్నిలో మరి ప్రవేశించిన తర్వాత ఎవరైతే బయటికి వస్తారో మరి వారి విజయం చేకూరుస్తుందని ప్రహ్లాదుడు హోళిక ఇద్దరు పోయిన తర్వాత మరి హోళిక అక్కడ దహనం కావడం, అప్పటి నుంచే హోలీ పండుగ అనేది స్టార్ట్ అయినటువంటి సందర్భం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి వెస్టర్న్ కల్చర్లో మన పండుగలు ఎందుకు వస్తున్నాయో ఎవరికి తెలుస్తలేము. కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పేది మర్చిపోయారు, మమ్మీ డాడీ అయిపోయింది అంతా, చెప్పేది లేదు. దసరా ఎందుకు వస్తుంది, దీపావళి ఎందుకు వస్తుంది, సంక్రాంతి వస్తే 6 నెలల ముందు నుంచే పతంగులు ఎగిరేస్తుండే. ఈరోజు సంక్రాంతి పతంగు ఎగిరేస్తుంది కూడా గతలేదు. అంటే మన పండుగలన్నీ వెస్టర్న్, మరి వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత ఎందుకంటే భారతదేశంలో మనకున్నటువంటి పండుగలు చాలా గొప్ప పండుగలు. మరి హిందూ సాంప్రదాయాలకు, ధార్మిక సిద్ధాంతాలకు మరి ఈ దేశంలో ఎక్కడైనా గొప్ప పండుగలు జరుగుతాయంటే మన దగ్గరనే జరుగుతాయి. బట్ అవన్నీ మనం మర్చిపోయి ఏదో ప్రపంచంలో ఏదో జరిగిపోతుందని దానిని కూర్చున్నాం. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడున్నటువంటి జనరేషన్కు మన పండుగల గురించి చెప్పండి. రాఖీ పండుగ వస్తుంది. మరి నేను చివరిగా అందరూ మా స్పీచ్లు ఏం పెట్టారు, ఫస్ట్ పాట పెడితే డ్యాన్స్ ఆడతాం అనే పరిస్థితి కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను సుధాకర్ యాదవ్ గారికి మార్పు చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో మరి అత్యంత బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఏంటంటే అది ఇందిరా పార్క్ అనే విధంగా ఆ కార్యక్రమం చేపట్ట పోతున్నాం. ఎందుకంటే పక్కనే కట్టమైసమ్మ దేవాలయం ఉంది. మరి ఈ ప్రాంతం నుంచి ఒక స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది, మీరు చూస్తున్నారు, అది కూడా మీకు అందరికీ తెలుసు.